నమస్కారం. వైబ్రెంట్ భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం. మరి లక్ష్మి గారు, వృశ్చిక రాశి వాళ్ళకి ఈ శని వక్రీకరణ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు? వృశ్చిక రాశికి వచ్చేటప్పుడు విశాఖ 4వ పాదము, ఓకే, అలాగే అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశిలోకి వస్తాయి. ఓకే. వృశ్చిక రాశికి రాశాధిపతి వచ్చి కుజుడు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ శని భగవానుడు కానీ చూసుకుంటే తృతీయ చతుర్థాధిపతి. ఓకే. వీళ్ళకి తృతీయ చతుర్థాధిపతి అయ్యాడు, చతుర్థ స్థానంలో వక్రీకరించి ఉన్నాడు. గోచార ప్రకారం ఈ 139 రోజులు మామూలుగా వక్రీకరించి ఉన్నా, కాకపోయినా కూడా వీళ్ళకి అర్ధాష్టమ శని అనేది మొదలైంది. ఓకే. వృశ్చిక రాశి వాళ్ళకి సహజంగా ఏళ్ళనాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శనిగా మనం చెప్పుకుంటాం. అయితే ప్రభావం, పెద్దల యొక్క వాక్కు ఏమిటి అంటే అర్ధాష్టమ శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని చెప్తారు. ఓకే. అంటే వాటి తీవ్రత, చెడు కానీ ఏమైనా ఉండి ఉంటే వాటి తీవ్రత స్థాయిలో వీళ్ళు ఇబ్బంది పడేదానికన్నా అర్ధాష్టమ శని వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడతారు అని. ఓకే. వృశ్చిక రాశిలో చతుర్థ స్థానంలో ఆయన వక్రీకరించాడు కాబట్టి తల్లి ఆరోగ్య విషయాల్లోనూ, మామూలుగా సహజంగా ప్రయాణాల్లో ఇబ్బందులు, ఆటంకాలు, లేదా ఏదో వెళ్తారు, ఏదో టైర్ పంచర్ అవుతుంది, ఓకే, అక్కడ 2-3 గంటల టైం వేస్ట్, దానివల్ల ఎదర పని ఆగిపోతుంది. సో ఇలా అన్నమాట. ఓకే. ఇలా ఆగిపోవడం, లేకపోతే ఏదైనా ఒక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలస్యం అవ్వడం, ఇలాంటివి కూడా ఎదురయ్యే సూచన. అందులో ఇక్కడ ఏమవుతుంది, తృతీయ స్థానంలో వక్రీకరణ కాస్త ఏమవుతుందంటే ఇప్పటి వరకు ఏమైనా అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు ఉంటే మాత్రం అవకాశం తొలగే అవకాశం అనేది కనబడుతుంది. ఓకే. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి బాగా. అంటే దాని ప్రభావం అనేది తృతీయ స్థానం మీద ఉన్నా కూడా కమ్యూనికేషన్ రంగాల్లో, అంటే ముఖ్యంగా మీడియా, జర్నలిస్టులు, లేకపోతే న్యూస్ రీడర్స్, అంటే మనకి కమ్యూనికేట్ చేసే ఏ దాంట్లో ఉన్నా కూడా మనం అలాంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. రెండు, అది కాకుండా మామూలుగా మనం చిన్న చిన్న మీటింగ్స్ కింద పెట్టుకుంటూ ఉంటాం, లేదా ఇంట్లో వ్యవహారమే అనుకోవచ్చు, చుట్టాల్లో వ్యవహారం అనుకోవచ్చు, లేదా స్నేహితుల్లో ఏదో ఒక పంచాయతీ పెట్టేసి ఆ పంచాయతీని నేను ఏదో తీర్చేస్తాను వాళ్ళ సమస్యల్ని అనుకుని పెట్టుకుంటాం. సో అలాంటి విషయాల్లో అంటే తొందరపడి మాట్లాడకూడదు. అలాగే ఇది వరకు ఏమైనా అప్పచెల్లెళ్ళు, అన్నదమ్ముల మధ్య ఏమైనా వ్యవహార పరంగా, ఆస్తి పరంగా కానీ ఏమైనా తగాదాలు ఉన్నా, లేకపోతే కొన్నాళ్ళ నుంచి మాట్లాడుకోకుండా ఉండిపోయి స్తబ్దతగా ఉండిపోతారు, గొడవలే అవ్వ, ఎందుకు కామ్గా ఉన్నారో తెలియదు, వాళ్ళల్లో వాళ్ళకే తెలియదు నిజంగా ఎందుకు కామ్గా ఉన్నారో. సో అలాంటి వ్యవహారాలు అవన్నీ కూడా ఒక కొలిక్కి రావడం అనేది జరుగుతుంది. తృతీయ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి కొంత వీళ్ళకి పట్టుదల, మళ్ళీ ఇంకోటి ఏదైనా నేను పని చేయాలి, ఇప్పుడు నేను ఆగిపోయిన పని చేయాలి, ఎందుకంటే వీళ్ళకి అర్ధాష్టమ శనిలో ఉన్నారు కదా వీళ్ళు. సో అర్ధాష్టమ శనిలో ఉన్నప్పుడు పనులన్నీ జాగుగా నడుస్తాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళలో ఒక పని చేయాలని ఒక వేడి పుడుతుంది, నేను ఈ పని సాధించాలి, ఎలా అయినా నేను ఇది కంప్లీట్ చేయాలి అని ఒక ఐడియా రావడం, దానికోసం వెతకడం, ప్రయత్నించడం, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అనేది మనకి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి కనబడుతుంది. ఓకే. ఎందుకంటే ఇదివరకు కుటుంబానికి దూరంగా, కొంత దూరంగా ఉండడం, అర్ధాష్టమ శని ప్రభావం కూడా గృహానికి సంబంధించింది కాబట్టి ఏదైనా వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, లేకపోతే చూడండి మనకి ఇప్పుడు జనరల్గా, అంటే ఇన్ జనరల్గా కనిపించేది, పిల్లల కోసం వెళ్తూ ఉంటారు వేరే వేరే దేశాలు. అవును. వాళ్ళకి పురుళ్ళు పోయాలనో, లేకపోతే వాళ్ళ పిల్లల్ని చూడడానికనో, సమ్ ఏదో, లేకపోతే వెకేషన్ ప్రకారం ఇక్కడ పిల్లలు ఉంటారు, మిగిలిన ఒకళ్ళు, ఇద్దరు పిల్లలు, మొగుడు ఇక్కడే ఉంటారు, లేదా భార్య ఇక్కడే ఉంటుంది, వీళ్ళు వెళ్ళొస్తారు. అవును. సో ఇలాంటివన్నీ కూడా దూర ప్రయాణాలు, లేకపోతే కాస్త కుటుంబానికి, గృహానికి దూరంగా ఉండడం, అది వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా ఎలా అయినా కావచ్చు. సో ఇలాంటివన్నీ కూడా వ్యవహారాలు కనపడుతూ ఉండడం, లేకపోతే వీళ్ళు కాస్త బంధువుల్ని, మిత్రుల్ని కలుసుకోవడం, ఇలాంటివి కూడా జరిగే అవకాశం అనేది, అంటే గృహంలో కూడా ఒక రకమైన వాతావరణం వీళ్ళకి ఏర్పడుతుంది. సరే ఆ వాతావరణం అనేది సంతోషమా దుఃఖమా అనేది ఏర్పరచుకునేది మన దాంట్లో ఉంటుంది. కాబట్టి ఏ విషయాన్ని కూడా అతిగా ఆలోచించడం, అంటే ప్రతి దాంట్లోనూ నేను ఉన్నానని దూరిపోకూడదు. ఓకే. నేను చేసేస్తాను, నేను ఉన్నాను కదా, నాతో మాట్లాడచ్చు కదా, ఒకళ్ళతో పుచ్చుకో, ఒకళ్ళతో పుచ్చుకుని మాట్లాడడం కానీ, లేదా మనకి సంబంధం లేని విషయాల్లో మనంతటా మనం కలుగ చేసుకోవడం కానీ ఇలాంటివి చేయకూడదు. ఎందుకంటే ఒక్కోసారి అవి మనకి వ్యతిరేకంగా తయారవుతాయి కాబట్టి. ఎలా ఉంటుందంటే చెప్పేళ్లే,
చేసాడులే వచ్చాడులే ఏమైంది ఏం చేయలేకపోయాడని మనం చెప్పింది వినకపోగా మనకి వాల్యూ ఉండదు, వాల్యూ ఉండదు, మన విలువ మనకి ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది, అప్పటి వరకు ఒక స్థాయిలో ఉన్న తగ్గిపోతుంది. కాబట్టి ఇలాంటి అక్కర్లేని వ్యవహారాల్లో కలవ చేసుకోవడం గానీ నిర్ణయాలు తీసుకోవడం గానీ ఇలాంటివి ఏమి కూడా ఈ రాశి వాళ్ళు చేయకుండా ఉండి శుభ్రంగా వీళ్ళు కూడా ఈ శని భగవానికి సంబంధించిన నియమాలు పాటించుకుంటూ వీళ్ళు కూడా ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి దండకం, ఓకే, వీళ్ళ దండకాన్ని రోజు చదువుకోవాలి, అయితే ఎవరి చేతైనా చెప్పించుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది దండకం చదవాలంటే కొద్దిగా తప్పులు వస్తాయని భయపడతాను, దండకాన్ని చదువుకోవాలి. మేము చదువుకోలేమండి, వినండి, వినొచ్చు, శుభ్రంగా వినొచ్చు. సుందరకాండ పారాయణ ఇప్పుడు ఎంతో మంది మహానుభావులు చెప్తున్నారు మనకి, ప్రవచనకర్తలు కూడా మంది మనకు అర్థమయ్యేలా పామరులకు కూడా అర్థమయ్యే భాషలో చెప్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి అలాంటి మహానుభావులు చెప్పిన సుందరకాండ పారాయణ వినండి. లేదు మేము చేసుకోగలం, తాత్పర్య భావంతో చదువుకోగలం, ఏదైనా ఒక నియమం పెట్టుకుని సుందరకాండ పారాయణ చేసుకోండి. శ్లోకాలు అక్కడ తాత్పర్యం చదువుకున్నా కూడా చాలు, ఎందుకంటే మళ్ళీ అక్కడ వాగ్దోషం మనం మాట్లాడింది ప్లస్ అక్కడ మంత్రదోషము మళ్ళీ అది ఒక పాపం అవుతుంది, పుణ్యం పోక పాపం. కాబట్టి తెలుగు తాత్పర్యంలోనే చదువుకోండి శుభ్రంగా. ప్రతి శనివారము కూడా ఈ ఏదైతే సమయం ఉంది 4:30 వచ్చే శనివారాలకు లేకపోతే మంగళవారాలు ఏది కుదిరితే అది, మంగళవారం కుదిరితే మంగళవారం, దీంట్లో 7 మంగళవారాలు స్వామివారికి తమలపాకులు ఆకులతో పూజ చేయించుకోవడం, అంటే ఆల్టర్నేటివ్గానైనా చేయించుకోవడం. ఒకరోజు వెళ్ళి సింధూరాన్ని బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా ముఖ్యమైన పనుల మీద లేదా బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ప్రతిరోజు స్వామివారి యొక్క సింధూరాన్ని నుదుటిని ధరించడం, ఇలా చేసుకోవడం ద్వారా వీళ్ళు వృత్తిపరంగా ఉద్యోగపరంగా మానసికంగా ఇంట్లో గృహంలో ఉండే మనుషుల ద్వారా వీళ్ళన్నిటి ద్వారా ఉపశమనాన్ని పొందడం అనేది జరుగుతుంది. ఓకే.